ఇప్పుడు మనం టాంజరిన్ యాప్ ఉపయోగించి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఫామ్ మీకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. వీటిలో మీకు ఏ భాషలో సూచనలు చదవడం ఎక్కువ సౌకర్యంగా ఉంటుందో దాన్ని ఎంచుకోవచ్చు. టాంజరిన్ హోమ్ స్క్రీన్ నుంచి నేను స్కూల్ విజిట్ తెలుగు అనే ఫామ్ని ఎంచుకుంటున్నాను. అక్కడ నాకు ప్లీజ్ సెలెక్ట్ టుడేస్ డేట్, ప్లీజ్ సెలెక్ట్ ది కరెంట్ టైం అని రెండు ప్రశ్నలు కనిపించాయి. అక్కడ మీ రెస్పాన్స్ని, అంటే మీరు పర్యవేక్షణకి వెళ్ళిన తేదీని మరియు సమయాన్ని టాంజరిన్ యాప్లో సెట్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గానే ఎంటర్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు ఏ స్కూల్కైతే విజిట్కి వెళ్తున్నారో ఆ స్కూల్ యొక్క వివరాలు, జిల్లా, మండలం, క్లస్టర్, స్కూల్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు కనిపించే స్క్రీన్లో మీరు పాఠశాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం కొంత ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య, మీరు పర్యవేక్షణ చేస్తున్న రోజు హాజరైన ఉపాధ్యాయుల సంఖ్య, ఒక్కొక్క తరగతిలోనూ రిజిస్టర్ అయి ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య, మీరు పర్యవేక్షణకి వచ్చిన రోజు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య, మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత అన్ని తరగతుల్లో కలిపి ఎంతమంది పిల్లలకు పాఠ్యపుస్తకాలు అందినాయనేది ఒక అంచనాగా మీరు రికార్డ్ చేయాలి. దానితో పాటే పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉండి లైబ్రరీ పీరియడ్ జరుగుతుందా లేదా గమనించి దానికి మీ స్పందనని మీరు ఇక్కడ నోట్ చేస్తారు. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు కనిపించే తర్వాతి స్క్రీన్ మీద మీరు ఏ తరగతి గదినైతే పరిశీలిస్తున్నారో, ఏ క్లాస్ రూమ్నైతే అబ్జర్వ్ చేస్తున్నారో, అబ్జర్వ్ చేస్తున్న క్లాస్ని అప్పుడు బోధిస్తున్న టీచర్ పేరు, ముందుగా ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీరు పరిశీలిస్తున్న ఉపాధ్యాయుడు బహుళ తరగతులకి బోధిస్తున్నాడా, ఒకటే తరగతికి బోధిస్తున్నాడా అనేది గమనిస్తారు. ఒకవేళ బహుళ తరగతులకు బోధిస్తున్నట్లయితే అవును అని ఎంచుకుంటారు. అప్పుడు మీకు ఏ ఏ తరగతులు బోధిస్తున్నది అంటే ఒకటికి మించి చెక్ బాక్సెస్ టిక్ చేసే వెసులుబాటు కనిపిస్తుంది. ఉదాహరణకు నేను సరళ అనే టీచర్ క్లాసెస్ 1, 2, 3ని కలిపి కూర్చోబెట్టి తరగతి బోధిస్తుంది అనుకుంటే నేను క్లాస్ 1, 2, 3 మూడు ట్రిక్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకున్న అన్ని తరగతులకి కూడా ఒక సబ్జెక్టేనా లేదా ఒకే సమయంలో వేరు వేరు సబ్జెక్ట్ బోధిస్తున్నారా అన్నది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి సరళ అనే టీచర్ క్లాస్ 1, 2 తరగతులకి తెలుగు, అదే సమయంలో
క్లాస్ 3 వాళ్ళకి గణితం బోధిస్తుంది అనుకుంటే మనము ఈ రెండు చెక్ బాక్సెస్ టిక్ చేస్తాము. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూద్దాం. మీరు పరిశీలిస్తున్న ఉపాధ్యాయుని పేరు రాములు అనుకోండి. మీరు పరిశీలిస్తున్న టీచరు బహుళ తరగతులకి బోధించట్లేదు, కేవలం ఒకటే తరగతికి బోధిస్తున్నారు అనుకుంటే ఇక్కడ మనం కాదు అని ఎంచుకుంటాం. అప్పుడు ఆ టీచరు ఏ తరగతిని బోధిస్తున్నారో ఆ ఒక తరగతిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ టీచరు ఏ సబ్జెక్ట్ని బోధిస్తున్నారో ఆ సబ్జెక్ట్ని మనం ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత టీచరు ఏ అంశాన్ని బోధిస్తున్నారు అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి తెలుగులో కంజర అనే పాఠం టీచర్ చెప్తూ ఉంటే మనం కంజర అని అక్కడ ఫిల్ చేసాము. ఆ తర్వాత ఆ టీచరు ఏ సూక్ష్మ సామర్థ్యాన్ని, ఏ మైక్రో కాంపిటెన్సీని బోధిస్తున్నారు అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి కంజర పాఠం ద్వారా ధారాళంగా చదవడం అనే సూక్ష్మ సామర్థ్యాన్ని బోధిస్తున్నారు అనుకుందాం. లేదు, ఒకవేళ గణితమే బోధిస్తూ ఉంటే ఒకటో తరగతికి కూడికలు అనే అంశం బోధిస్తూ సూక్ష్మ సామర్థ్యం అంటే రెండంకెల కూడిక, ఒక అంక కూడికల, అలా ఏదన్నా మీరు ఎంటర్ చేస్తారు. తర్వాత ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధిస్తున్నారా లేదా, మీకు అవును అనిపిస్తే అవును, కాదు అనిపిస్తే కాదు అనేది మీరు ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు బోధన అభ్యసన సామగ్రి టిఎల్ఎం ఉపయోగిస్తున్నారా లేదా, అవును లేదు అనే రెండు ఆప్షన్స్లో ఒకటి ఎంచుకుంటారు. అవును అనే ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మీకు మరి ఒక రెండు ప్రశ్నలు కనిపిస్తాయి. ఆ టిఎల్ఎం యొక్క రిలెవెన్స్ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, బోధనాభ్యసన సామగ్రి యొక్క ఔచిత్యం, బోధనాభ్యసన సామగ్రి యొక్క సమర్థవంతమైన వినియోగానికి సంబంధించిన రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించకపోతే ఆ రెండు ప్రశ్నలు మీకు కనిపించవు. తర్వాత ఇప్పుడు వారు బోధిస్తున్న సబ్జెక్టులో ఉన్న టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని గమనించి దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మీరు ఒకటి కంటే ఎక్కువ గమనించినా కూడా బోధనాంశాలు, మనం వాటిని టిక్ చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి తెలుగులో మౌఖిక భాషాభివృద్ధి, కీలక పదాల పరిచయం అని నేను ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బహుళ తరగతి ఎంచుకొని ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు ఎంచుకున్నప్పుడు మీకు అన్ని సబ్జెక్టులలోని పెడగాజికల్ ప్రాసెస్ ఆప్షన్స్ రూపంలో కనిపిస్తాయి.
మీరు ఆ రోజు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్లో ఏ సబ్జెక్ట్లు అయితే అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసి అందులోని పెడగాజీ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టీచరు పిల్లల పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయడం జరిగిందా లేదా అనే ఒక ప్రశ్న ఉంది. అది మీ అబ్జర్వేషన్లో మీకేమనిపిస్తే అది, దీన్ని పిల్లలు టీచర్ని కానీ టీచరు పిల్లల్ని కానీ ఏమన్నా ప్రశ్నలు అడుగుతున్నాడా చూసి మీరు మీ స్పందనని ఎంచుకుంటారు. తర్వాత తరగతి గదిలో పిల్లల పార్టిసిపేషన్ ఎలా ఉంది అనేదానికి అక్కడ ఉన్న మూడు ఆప్షన్స్లో మీకు ఏదనిపిస్తే అది ఎంచుకుంటారు. తర్వాత చివరగా ఆ రోజు బోధించిన సూక్ష్మ సామర్థ్యాన్ని టీచరు చివరిలో ఏదైనా ప్రశ్న ద్వారా మౌఖికంగా లేదా లిఖిత రూపంలో లేదా బోర్డుపై రాసి ఏదైనా ప్రశ్న అడిగి మూల్యాంకనం చేయడం జరిగిందా అనేది మీరు ఎంటర్ చేస్తారు. ఒకవేళ అవును అయితే ఎంతమంది పిల్లలకి ఆ మైక్రో కాంపిటెన్సీ వచ్చినట్టు మీకు అనిపించింది తరగతిలో అనేది మీరు ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏమంటే, ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన ఏ వివరాన్నైనా మార్చాల్సి వస్తే ఈ దశలోనే బ్యాక్ అని ఆప్షన్ని యూస్ చేసుకొని వెనక్కి వెళ్ళి మీకు మార్చే అవకాశం ఉంది. ఒకసారి సబ్మిట్ చేశాక మీరు నోట్ చేసిన వివరాలని మీకు చూసే అవకాశం ఉంటుంది తప్ప మార్చే అవకాశం ఉండబోదు. ఇప్పుడు నేను సబ్మిట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ ఆల్ ఐటమ్స్ అంటే ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసిన స్కూల్ వివరాలు లేదంటే పాఠశాల యొక్క సాధారణ సమాచారం, తరగతి గది పరిశీలన వివరాలు, మీకు తిరిగి చూసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. వీటిని మార్చే అవకాశం మాత్రం ఇప్పుడు ఉండదు. తర్వాత మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన వివరాలని సింక్ చేయాలంటే మీరు టాంజరీన్ యాప్లో టాప్ రైట్ కార్నర్కి వెళ్ళి అక్కడ సింక్ అనే ఆప్షన్ని ఎంచుకొని అక్కడ నీలిరంగులో ఉన్నటువంటి సింక్ డేటా ఫర్ ఆల్ యూజర్స్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ వివరాన్ని అప్లోడ్ చేయొచ్చు. మనం సింక్లో తెలుసుకున్నట్టు పర్సంటేజ్ అప్లోడెడ్ 100% ఉంటే మీరు రికార్డ్ చేసిన డేటా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినట్టు.